السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. محمد صلی اللہ علیہ وسلم అంటే ప్రవక్తల యొక్క పరంపరలో చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని, ఈ ప్రవక్త అల్లా యొక్క చివరి ప్రవక్త అని, ఈ యొక్క ప్రవక్త ద్వారా మానవాళికి వహీ రూపంలో ఖురాన్ అనేది ఇవ్వటం జరిగింది అని అల్లా సుబ్హానహు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ముహమ్మద్ అనే పేరు ఖురాన్లో 4 సార్లు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఓ ముహమ్మద్ అని 4 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 ఆయతుల్లో చెప్పడం జరిగింది. పరోక్షంగా ప్రవక్త నీవు ఇలా, నీవు అలా, నీవు ఇలా అని పరోక్షంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుని 277 సార్లు తీసుకోవడం జరిగింది. 274 ఆయతుల్లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. డైరెక్ట్గా చెప్పబడ్డటువంటి వాక్యం 3వ అధ్యాయం 144, 33వ అధ్యాయం 40వ వాక్యం, 47వ అధ్యాయం 2వ వాక్యం, 48వ అధ్యాయం 29వ వాక్యాల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి నేను అల్లాని దరు చదువుతూ ఉన్నాను, అల్లాకి దువా చేస్తూ ఉన్నాను. వల్ల ఇబ్రాహీం అలైహిస్ గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసులు చేసి అంతిమ దినం రోజు వసూలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.